నుండి పొందండి ఇప్పుడు మన గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత రానున్న రోజుల్లో బంగారం ధర పది గ్రాములు డెబ్బై వేలకు చేరవ కాబోతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలా వద్దా అసలు బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చా దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లీలా రవికాంత్ హలో రవికాంత్ గారు నమస్తే అండి కొన్ని రోజుల్లోనే బంగారం ధర పది గ్రాములు డెబ్బై వేలకు చేరువ కాబోతుందని కొన్ని వార్తలైతే వస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ గ్లోబల్ పరిణామాలు తీసుకుంటే కనుక అంటే ఇప్పుడు లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అంటే యుక్రెయిన్ వార్ మొదలైన దగ్గర నుంచి అట్ ద సేమ్ టైమ్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరగటం ఇవన్నీ కండిషన్స్ తీసుకుంటే డాలర్ యొక్క ఫ్లక్చువేషన్స్ అవన్నీ తీసుకుంటే స్టెబిలిటీ కోసం ఎక ఎకనామీస్ గ్లోబల్గా ఉన్న కంట్రీస్లో ఎకనామీస్ అన్నీ కూడా బంగారాన్ని కొంత పార్ట్ రిజర్వ్ చేస్తూ వస్తున్నాయి గత టూ ఇయర్స్లో మనం చూస్తే అటు చైనాయే కాదు వేరే కంట్రీస్ కూడా బంగారాన్ని కొంటూ వస్తున్నాయి ఈ కండిషన్లోనే గోల్డ్ ఫార్టీ ఫైవ్ నుంచి అరౌండ్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ దాకా లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో పెరిగింది పోస్ట్ కరోనాలో గోల్డ్ మీద మళ్ళీ అగైన్ డిమాండ్ అనేది ఇప్పుడు మళ్ళీ మొదలైంది అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న కండిషన్స్ ఏంటంటే ఎస్ గోల్డ్కి పెళ్ళిళ్ళు సీజన్ అని లేకపోతే ఫంక్షన్ సీజన్ అని అట్లాగో వస్తూ వస్తుంది బట్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ కొంచెం మూడమని చెప్పి అందరూ బంగారం కొన్నాం బట్ ఏదైనా సరే నెగిటివ్ మూడ్లో ఉన్నప్పుడే బంగారం కొంటే మంచిది అదే పాజిటివ్ మూడ్లో ఉన్నప్పుడు బంగారం ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు గోల్డ్ కొంటే బెటర్ అంటారా చాలా వరకు మనీ అంతా మార్కెట్లోకి మూవ్ అవుతుంది స్టాక్ మార్కెట్స్లోకి అన్నింటిలోకి మూవ్ అవుతుంది ప్రతి కామన్ మ్యాన్ కూడా మేము మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశం ఒక చిన్న ఇది వస్తుంది ఆ సెంటిమెంట్లో ఏంటంటే గోల్డ్ మీద సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా కొంతమంది మన యంగ్స్టర్స్ అందరూ మూవ్ అవుతూ వస్తున్నారు సో ఆ కండిషన్లో చూస్తే ఆర్నమెంటల్ గోల్డ్ ఏదైతే ఇదవుతుందో దాని యొక్క డిమాండ్ అయితే కనుక ఎప్పుడు డిమాండ్ ఇండియాలో డిమాండ్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు కొనాలా రేపు పొద్దున ఫ్యూచర్లో కొనాలా అని ఆలోచిస్తే కనుక రేపు నెక్స్ట్ వన్ మంత్లో సీజన్ కాదు కాబట్టి ఆ టైంలో కనుక ఇన్ ఆర్నమెంటల్ గోల్డ్ చూసుకునే వాళ్ళు ఆ టైంలో చూసుకోవచ్చు బట్ ఎట్ ది సేమ్ టైం గ్లోబల్ కండిషన్స్ ఏంటంటే మార్కెట్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గేటట్టు ఏమి కనిపించట్లేదు టెక్ కామన్ మ్యాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనాలంటే ఆర్నమెంట్స్ కొనాలా ఎలా కొనాలి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూసేవాళ్ళు గోల్డ్ని గోల్డ్ బాండ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ని ఈరోజు మీరు గూగుల్లో కొనవచ్చు పేటిఎమ్లో కూడా కొనొచ్చు సో ఏ రకంగా అన్నా సరే గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు సిస్టమేటిక్గా కొంటే యావరేజ్ ప్రైస్ తక్కువగానే కనిపిస్తుంది సో ఆ సొల్యూషన్ ఉంది గోల్డ్ ఆర్నమెంట్గా కొంటే ఏంటంటే దానికి తరుగు అని మేకింగ్ ఛార్జెస్ అని ఇవన్నీ ఉంటాయి రేపు పొద్దున్న టేస్ట్ అండ్ ఫ్యాషన్ ఇప్పుడు ఆడవాళ్ళకి టేస్ట్ అండ్ ఫ్యాషన్ చిన్నపిల్లల కోసం గోల్డ్ కొన్నారు ఆ పిల్లలు పెద్ద అయ్యాక మనకి ఏం గోల్డ్ ఆర్నమెంట్ కావాలి అనేది డెసిషన్ తీసుకోలేరు అప్పుడు ఇవి మళ్ళీ కరిగించినప్పుడు దాని వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది అందుకని బెటర్ ఏంటంటే గోల్డ్ బాండ్స్లో కానీ గోల్డ్ బిస్కెట్స్లో కానీ లేకపోతే ఫిక్స్డ్గా చిన్న చిన్న గోల్డ్ బట్ ఇంట్లో పెట్టుకోవడం అంత సేఫ్ కాదు కాబట్టి గోల్డ్ని బాండ్స్లోనే కొనుక్కోవడం అడ్వాంటేజెస్ బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎప్పుడు మంచి అవకాశం అంటారా ఎప్పుడైనా పెట్టవచ్చా కొన్ని ప్రత్యేక రోజుల్లోనే అదేమన్నా ఉంటుందా అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను బుర్రతో వాడి చేయండి మనసుతో కాదు అని ఎందుకంటే మార్కెట్ పడినప్పుడే బంగారం కొనాలి పెరిగినప్పుడు కొంటే దానివల్ల ఉపయోగం లేదు సో కండిషన్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనకి టెంప్టేషన్తో మా వైఫ్ ఏదో ఈరోజు కార్తీక సోమవారమో లేకపోతే బంగారం కొనే రోజో ఏదో అని చెప్పి గోల్డ్ కొన నక్షత్ర అయితే ఏదో అనేది అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ రోజు కొనాలి అనేది ఇట్స్ ఓన్లీ ఏ సెంటిమెంట్ బట్ అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడు తక్కువ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో ఆ రోజు కావాలంటే దాన్ని ఆర్నమెంట్ కింద గిఫ్ట్ ఇచ్చేసి వీ కెన్ బీ సేఫ్ ఎందుకంటే ఆ రోజు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ని పడినప్పుడు కొనుక్కోవడం పెరిగినప్పుడు దాన్ని ఆర్నమెంట్లో చేసుకున్న మనకి అడ్వాంటేజ్ ఉంటుంది యాక్చువల్గా ఇండియన్ సెంటిమెంట్లో గోల్డ్ ఎందుకు వచ్చిందంటే మనకి ఒక మిడివెల్ ఇయర్స్ నుంచి మనకి ఎక్కువ వార్స్ అవన్నీ జరగడం వల్ల ఇండియన్కి ఉమెన్కి సేఫ్టీ లేకపోవడం అంటే హస్బెండ్ వార్లోకి వెళ్ళి ఇది అవడం వల్ల ఇండియన్ ఇండియాలో పాపులేషన్కి ఓవర్ ఏ పీరియడ్ గోల్డ్ అనే ఆర్నమెంట్ అనేది సెక్యూరిటీ కోసం పెంచారు గత ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ అంతకుముందు గోల్డ్ ఆర్నమెంట్ ఉండేది కానీ అది టెంపుల్స్కి దానికి దీనికి పరిమితమై ఉండేది కానీ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అంటే బిఫోర్ మొఘల్ ఎం రూల్ అదే ఢిల్లీ సుల్తాన్ రూల్స్ అప్పుడు నుంచి గోల్డ్ అనేది ఒక ఫ్యా ఉమెన్కి ఒక సేఫ్టీ కోసం అంతే స్టార్ట్ చేశారు తప్పించి గోల్డ్ అనేది యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు గోల్డ్ బాండ్స్ గోల్డ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు బంగారం పై పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్ లో గోల్డ్ ఫండ్స్ ఉన్నాయి తర్వాత గోల్డ్ బీస్ అని చెప్పి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉన్నాయి అండ్ ఈవెన్ మన గూగుల్ పే గూగుల్ పేలో కూడా గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు బెటర్ ఆప్షన్ ఏదంటే మీరు తక్కువ చిన్న ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఒక ఒక వంద రూపాయలు ఎవరైనా చిన్నపిల్లలు గిఫ్ట్ ఇచ్చారనుకోండి మన గూగుల్ పేలో గోల్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కొనుక్కోవచ్చు ఎందుకంటే ఇమీడియట్గా దాన్ని గోల్డ్ కన్వర్ట్ చేస్తున్నారు ఆడపిల్ల ఎప్పటికప్పుడు సెట్ చేసుకోవచ్చు అట్లాగే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి బాగా మార్కెట్లో ప్రాఫిట్ వచ్చింది కొంచెం డైవర్ట్ చేద్దాం అన్నప్పుడు మార్కెట్లోనే ఉన్న గోల్డ్ బీస్ అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అదే లేకపోతే ఇంట్లో వాళ్ళు గిఫ్ట్ కానీ పుట్టింటి నుంచి ఎవరన్నా ఒక లక్ష రూపాయలు గిఫ్ట్ రెండు లక్షలు వచ్చినప్పుడు అవి గోల్డ్ బాండ్స్ కింద కనుక తీసుకోగలిగితే దట్ ఈజ్ మోర్ సెక్యూర్ అంటే బంగారాన్ని మీరు ఒక స్థిరాస్తి లాగా చూస్తున్నారా ఎస్ బంగారం ఎప్పుడైనా సరే ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అండ్ సేఫ్టీ మీరు ఫేమస్ గోల్డ్ లోన్ అడ్వర్టైజ్మెంట్లు చూస్తే కనుక అవే చెప్తారు సో బంగారం అనేది ఇండియన్ కమ్యూనిటీలో ఒక ఎసెట్ క్లాస్లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది ఈరోజు ఇండియా ఈజ్ ఇన్హాబిటెడ్ బై పూర్ అని చెప్తారు బట్ ఎందుకు ఇండియా ఈజ్ ఇన్హాబిటెడ్ బై రిచ్ అండ్ ఇన్హాబిటెడ్ బై పూర్ అంటే ఎందుకంటే ఇందుకేనే బంగారం ప్రతి ఇంట్లో ఒక పది గ్రాములనే ఉంటుంది సో ఇండియా ఈజ్ రిచ్ ఇన్హాబిటెడ్ బై పూర్ ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర చూసినట్లయితే ఆర్నమెంట్ వచ్చేసి యాభై ఎనిమిది వరకు ఉంది ఆ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ అయితే అరవై అరవై రెండు వేల వరకు ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఫైనల్గా నీట్ బేస్డ్ బంగారం కొనమని చెప్తాను అవసరం ఉంటేనే కొనాలా అవసరం ఉంటే కొనండి లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ కింద స్లోగా ఇన్వెస్ట్ చేయండి మీరు ఒక పాప పెళ్లి కోసం కొనాలి అంటే ఇప్పుడు నుంచి నెల నెలలో ఒక ఐదు వేలు గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి బాండ్స్లో ఓకే మళ్ళీ గోల్డ్ స్టోర్లోకి వెళ్ళి మేము ఐదు వేలు స్కీమ్ కట్టాము అట్లాంటివి ఏం చేయదు ఐదు వేలు బాండ్స్ కట్టండి అఫీషియల్గా మన అకౌంట్లో ఉంటుంది రేపు పొద్దున్న ఫ్యూచర్లో కేవైసీ కంప్లైంట్ ఉంటుంది ఏ రకమైన ప్రాబ్లం ఉండదు అదే మరి గోల్డ్ షాప్లో కొని దాన్ని టెన్ మంత్స్ తర్వాత డిస్కౌంట్ కూపన్స్ అవన్నీ ఏంటంటే ఒక చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీ తప్పించి మీకు ఒరిజినల్గా అయితే కనుక ఎందుకంటే తరుగు లేదా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీ ఇంట్రెస్ట్ దానికే సరిపోతుంది అంటే చాలా మంది ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో బంగారం డెబ్బై వేలు అవుతుందట ఇప్పుడే పెట్టుకుంటే బెటర్ అని చాలా మంది ఆలోచిస్తూ ఉండవచ్చు అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు గోల్డ్ అయితే పెరుగుతుందండి అంటే ఓవర్ ఎ పీరియడ్ నెక్స్ట్ వన్ టూ ఇయర్స్ లో గ్లోబల్ ఛాన్సెస్ లేదా తగ్గే ఛాన్స్ ఏం కనిపించట్లేదు గోల్డ్ అయితే ఏంటంటే వన్ టూ ఇయర్స్ లో మట్టికి మీరు అంటున్న సెవెంటీ థౌజండ్ ఇంకా ముందే అవ్వచ్చు కూడా బట్ ఇట్ ఇట్స్ ఇట్ హెడ్ కంటిన్యూ కంటిన్యూస్ అప్రిసియేషన్ ఎందుకంటే డాలర్ కండిషన్స్ కానీ వరల్డ్లో మిడిల్ ఈస్ట్లో క్రైసిస్ కానీ లేకపోతే యుక్రెయిన్ రష్యా వార్ కానీ అమెరికన్ ఎలక్షన్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది సో డాలర్ ఎక్కువ కొంటున్నారు సో అప్పుడు గోల్డ్ వాల్యుయేషన్స్ అన్ని వేరియన్స్ వస్తున్నాయి ఓకే పెట్టుబడి పెట్టాలనుకుంటే ఎనీ టైం బంగారం మీద పెట్టుబడి బంగారాన్ని ఒక పార్ట్ కింద ఇన్వెస్ట్ చేయాలి కాకపోతే పెరిగే ఛాన్సే ఉంది డెబ్బై వేలకు చేరువ కాబోతుంది అని చెప్తున్నారు అంతే రెండు వేల మూడు నుంచి చూసుకుంటే నాలుగు వేల నుంచి ఈరోజు సిక్స్టీ థౌజండ్కి వచ్చింది సో ఈక్వల్ టు మార్కెట్ అందులో కూడా గ్రోత్ ఉంది బట్ ఆ పర్సంటేజ్ అనేది యూనిట్ టు థింక్ ఆన్ బేస్డ్ ఆన్ యువర్ రిస్క్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఫ్యామిలీ థ్యాంక్ యూ రవికాంత్ గారు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ను బట్టి చూస్తే బంగారం పెరిగే ఛాన్సే తప్ప తగ్గే ఛాన్స్ కనిపించట్లేదని రవికాంత్ చెప్తున్నారు చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి